యిర్మీయా గ్రంథం 32వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ జెర్మయా చాప్టర్ 32 అండ్ వర్స్ 39. యిర్మీయా గ్రంథం 32వ అధ్యాయం 39వ వచనాన్ని మనం చదివితే ఈ మాట అక్కడ రాయబడింది. మరియు వారికి వారి కుమారులకును మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడినట్లు, వారికి వారి కుమారులకు మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడినట్లు, నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేయుదును. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. వారు నిత్యము నన్ను ఏం చేయాలి, భయపడినట్లుగా. భయపడుట అనే మాట హిబ్రూలో యారే అనే పదం, రెఫరెన్షియల్ ఫియర్. దేవుని పట్ల మనకు భయం ఉందంటే గౌరవప్రదమైన భయం అది. ఆ భయాన్ని కలిగి ఉండునట్లుగా నేను వారికి ఏమిస్తున్నాను, ఏక హృదయమును, ఆ తర్వాత ఏక మార్గము. దేవుని బిడ్డలందరూ కూడా ఇలాంటి అద్భుతమైన అనుభవంలో ఎదుగుదురు గాక. దేవుని బిడ్డలైన మనందరికీ ఏముండాలట, ఏక మనస్సు ఉండాలి. ఏక మనసు ఎప్పుడొస్తుందంటే ప్రభువును మధ్యలో పెట్టినప్పుడు, ప్రభువుని సెంటర్గా ఉంచినప్పుడు కదా, ప్రభువుకి అన్నింటిలో ప్రాధాన్యత. ఇప్పుడు సంఘంగా మనం ఉన్నాం, మనందరిలో ఏక మనసు ఉండాలంటే మనందరం ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి, ప్రభువు ప్రాధాన్యత ఇవ్వాలి. కుటుంబంలో ఏక హృదయం కావాలంటే అందరూ కూడా ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి, దేవుని ప్రాధాన్యత ఇవ్వాలి. అప్పుడప్పుడు తాడు లాగే చిన్న గేమ్ ఒకటి ఉంటుంది, తాడు లాగుతూ ఉంటారు అటు కొంతమంది ఇటు కొంతమంది, మధ్యలో ఒక గీత ఉంటుంది. ఆ గీత ఎవరైనా దాటి వచ్చేసారంటే వారు అవుట్ అయిపోయినాడు కదా. ఆ తాడు ఆడేటప్పుడు అటు ఒక 20 మంది ఇటు ఒక 20 మంది ఉన్నప్పుడు అందరూ కలిసి ఇట్లాగాలి, ఒకే డైరెక్షన్లో ఆ తాడును లాగాలి. అలా కాకుండా ఇద్దరు తూర్పుకి, ఇద్దరు పడమరకి, ఇద్దరు ఉత్తరానికి, ఇద్దరు సౌత్కి వెళ్ళారనుకోండి, అందరూ గుంపు కలిపి ఎందులో పడిపోతారు, వెళ్ళి అవతల వారి టీంలో పడిపోతారు వెళ్ళి. ఎందుకోసం, ఇక్కడ సేమ్ ఫోర్స్ లేదు, ఇక్కడ ఏక హృదయం లేదు, ఐక్యత లేదు కాబట్టి వెళ్ళి పడిపోతున్నారు. చాలా కుటుంబాలు, చాలా సంఘాలు ఈరోజు శత్రువు దొరికేయడానికి కారణం ఏంటో తెలుసా, వారిలో ఏమి లేదు, ఐక్యత లేదు. దేవుని బిడ్డలుగా ప్రార్థించడానికి కూడిన మనందరం కూడా ఏక మనసు కోసం ప్రార్థించాలి. ప్రైజ్ ది లార్డ్. ఏక మనసు కోసం దేవుని సలహా ఏం చేయాలా, గోజాడాలి. అపవాది రోజుల్లో ఏకత్వాన్ని, ఐక్యతను దొంగిలిస్తూ దేవుని సంఘాల్లో చిచ్చులు పెడుతూ, సంఘాల్లోనే గొడవలు తీసుకొస్తూ, రాజకీయాలు, ఎలక్షన్లు, కమిటీలు ఇవన్నీ కూడా సంఘాల్లో పట్టుకొచ్చి, లోక సంబంధంగా బయట ఎలాంటి పరిస్థితులు అయితే జరుగుతున్నాయో అలాగే జరుగుతున్న పరిస్థితుల్లో కొన్ని సంఘాలు ఉన్నాయి, అన్నీ ఇలా ఉండాలని ఉన్నాయని నేను అంటలేదు. కొన్ని సంఘాల్లో ఎలక్షన్లో మాకోటేయండి, మాకోటేయండి, మా గ్రూపును గెలిపించండి, మా గ్రూపు ఎందుకు గెలిపించను, నిన్ను నువ్వు ఏం ఉద్రెత్తనని గెలిపించాలి, నిన్ను నువ్వు ఏమైనా సువార్త విషయంలో భారంగా ఉన్నావా, 10 మంది సువార్త చెప్పడంలో ఏమైనా ఇష్టంగా ఉన్నావా, దేనికోసం నేను గెలిపించాలా. మైకిల్ పెట్టి కొట్టుకోవడాలు, పాస్టర్లు, దేవుని సేవకులు అనబడే వాళ్ళందరూ ఆ సంఘాల ముందు దెబ్బలాడుకోవడాలు, అంగిలి చిరిగేదాకా దెబ్బలాడుకోవడాలు, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే ఏక మనసు లేదు. అపవాది దొంగిలించేశాడు చాలా సంఘాల్లో, దర్శనాన్ని పోగొట్టేసుకున్నారు. అంతకన్నా విచారం మరొకటి లేదు. అలాంటి సంఘటనలు ఎప్పుడైనా మీ దృష్టి పడితే, అలాంటి సంఘటనలు ఎప్పుడైనా మీ కనుదృష్టిలోకి వస్తే, వెంటనే దేవుని సన్నిధిలో ఉండి ఏం చేయాలి, మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, చెలరేగిపోతున్న అపవాది కార్యాలను లయపరచండి ప్రభువా. సంఘములలో ఐక్యత, దేవుని బిడ్డల ఐక్యత, మన నినాదం ఒక్కటే, హల్లెలూయా. ఏంటా నినాదం, యేసే లోక రక్షకుడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డల యొక్క ఐక్యత ద్వారా ప్రపంచంలో మార్పు వచ్చినట్లుగా మనం ప్రార్థన చేయాలి. అంతేగాని లోకానికి సంఘాలు ఈ రోజున అలుసుగా, దేవుని నిందించడానికి అవకాశాలుగా ఉండడానికి వీల్లేదు. ప్రార్థనలో మన మోకాళ్ళు లొంగినప్పుడు, ఆది అపోస్తలుల యొక్క ప్రార్థన విధానం ఎంత గొప్పదంటే, అందరూ కలిసి ఏక హృదయంతో ఏం చేశారంటే వాళ్ళు ప్రార్థన చేశారు. అందరూ బట్టి సహవాసము అనే మాట ఉంటుంది కదా బైబిల్లో, సహవాసము, కలిసి నివసించడం. సహవాసం అంటే అర్థం ఏంటి, సహ అంటే కలిసి, వాసం అంటే నివసించడం, సహవాసం అంటే కలిసి నివసించడం. ఉపవాసం అంటే అర్థం ఏంటి చెప్పండి, ఉప అంటే ఉప్మా, అమ్మ నీకు తెలిసిన ఉపవాసం అదేనేమో. ఉపవాసం అనగానే ఉప్మా వండుకుని తినేటువంటి చాలామంది నో. ఉపవాసం అంటే దేవుని దగ్గరగా రావడం, ఉప అంటే దగ్గరగా అని అర్థం. ఉపవాసం అంటే ఎవరికి దగ్గర, దేవుడు. కొంతమంది ఉపవాసం చేస్తారు, ఈరోజు ఫ్రైడే అండి, మేము ఫాస్టింగ్ అండి, ఊరు వెళ్తున్నాను, మాకోసం మీరు కొంచెం ప్రార్థన చేసేయండి. ఇంకెందుకు మనం ఉపవాసం చేయడం, అది ఆచార సాధన ఉపవాసమే కానీ అర్థవంతమైన ఉపవాసం కాదు. ఉపవాసం అంటే నువ్వు ప్రార్థన చేయాలి, ఆ సమయాన్ని దేవుని కోసం కేటాయించి
వాక్యం చదవడంలో ప్రార్థన చేయడంలో వినియోగించాలి, కానీ ఉపవాసం ఉండని చెప్పి ఎవరో చేస్తున్నట్టుగా నువ్వు కూడా ఉపవాసం చేయడేసే ఆ పరిస్థితి కాదు బైబిల్ చెబుతుంది. ఉపవాసం ఉండే దేవుని దగ్గరగా రావడం, కమింగ్ క్లోజర్ టు గాడ్, పుట్ ఎవ్రీథింగ్ అసైడ్, సమస్తాన్ని పక్కన పెట్టేసేయి, ఫోను ల్యాప్టాప్ అన్నీ పక్కన పెట్టు, కూర్చో దేవుని సన్నిధిలో, లార్డ్ టాక్ టు మీ, రివైవ్ మీ లార్డ్, రిఫ్రెష్ మీ, నీ సన్నిధికి వెళ్తున్నాను, సేవకుని ద్వారా నాతో మాట్లాడయ్యా, నా హృదయంలో ఎలాంటి బాధలు ఉన్నాయో, సమస్యలు ఉన్నాయో, ప్రతీకార నా జీవితంలో పరిష్కారం దొరకని సమస్యలు ఉన్నాయో, లార్డ్ స్పీక్ టు మీ త్రూ యువర్ సర్వెంట్. ప్రార్థనాపూర్వకంగా రావాలి దేవుని దగ్గరికి. ఉపవాసము, సహవాసము, సహవాసం అనే మాట హిబ్రూలో కొయినోన్యా అనే పదం వాడారు. కొయినోన్యా అంటే షేరింగ్ వన్ పాట్, ఒకే కుండలోనిది భుజించడం, ఒకే పాత్రలోనిది త్రాగడం, అది సహవాసం అంటే. కొన్ని కొన్ని దేశాల్లో కుటుంబం అంతా కలిసి ఒకే ప్లేట్లో భోంచేస్తారు, తెలుసా మీకు ఆ విషయం? తండ్రో పక్క, తల్లి పక్క, పిల్లలందరూ ఒక చోట కూర్చుని ఒకే ప్లేట్లో పెట్టుకుంటారు భోజనం, ఎవరికి కావాల్సింది వాళ్ళు లాక్కుని తింటూ ఉంటారు. పెళ్ళైన రోజు భార్యాభర్తలకి ఒకే ప్లేట్లో భోజనం పెడతారు, మీరిద్దరు ఒకటే ఈ రోజున చెప్పడానికి అన్నమాట. ఆ ఒక్క ఆకుల్లో లేకపోతే ఒక్క అరిటాకులో భోజనం పెట్టి ఇద్దరిని తినమంటారు. కొయినోనియా, షేరింగ్ వన్ పాట్, సమిష్టిగా ఉండడం, కలిసి ఉండడం, దేవుని బిడ్డలందరూ కలిసి బ్రతకడం, అలాంటి ఆధ్యాత్మిక అనుభవం మనం ఎదగాలి. వీఆర్ ఆల్ వన్ ఇన్ క్రైస్ట్. క్రీస్తు రక్తం మనందరినీ ఒకటిగా చేసింది. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తు రక్తం మనందరినీ ఐక్యపరిచింది, సమాధానపరిచి దేవునితో సంధి చేసి మనందరినీ సంఘముగా దేవుడు చేర్చినప్పుడు మనందరం ఏక హృదయము, ఏక మార్గము. ప్రార్థన చేయాలి, కుటుంబాల్లో ఏకత్వం కావాలి. భర్త ప్రార్థనకి వెళ్దామంటే భార్య సినిమా కంటది లేదు, అక్కడ ఏకత్వం లేదు. ఇద్దరు మళ్ళీ విశ్వాసులేని పిలిపించుకుంటున్నారు వాళ్ళు, ఇంకా అస్తమాను మందిరమేనా, ఇంకా పాస్టర్ గారికి ఇంక పని పాట లేదు, రోజు మీటింగ్ లేవు అంటూ ఉంటారు, ఆ మీటింగ్ అంటారు, ఈ మీటింగ్ అంటారు, మనకేమి లేవా? ఇంక ప్రతిరోజు ప్రార్థనైనా, ఈరోజు సినిమాకి వెళ్దా లేకపోతే మరొకటి అని చాలామంది బహుశా అనుకోవచ్చేమో, కానీ కీప్ ప్రేయింగ్. ఇద్దరిలో ఏకాత్మ ఉండాలి, ఇద్దరు కలిసి ప్రార్థన చేయడం. అదేంటో, కొంతమంది భార్యాభర్తల్లో తప్పు చేయడానికి ఉన్నంత ఏకత్వం దేవుని పనులు చేయడం మీద ఉండదు. తప్పు చేయడానికి ఉన్న ఏకత్వం అననీయ సప్పీరల వలె అబద్ధాలు ఆడడానికి ఇద్దరు ప్రిపేర్ అయిపోతుండ్రు ఇంట్లో. ఈరోజు వెళ్ళలేదుగా మన ఆదివారం దేవుని మందిరానికి, మధ్యాహ్నం కంపల్సరీ పాస్టర్ గారు ఫోన్ చేస్తారు మనకి ఎందుకు రాలేదని ఇలా చెప్పే. అక్కడ ఉండదు ఐక్యత, అసభ్యకరమైన కార్యాల మీద ఐక్యత ఉంటుంది చాలామందికి, కానీ దేవుని బిడలు అననీయ సప్పిరల వల్ల ఐక్యత కలిగి ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. వారు దేవుని కొరకట తమ ప్రాణాలు ఇవ్వడానికి కూడా ఏం చేశారంట, వాళ్ళు తెగించారట. పౌలు భక్తుడు దేవుని స్వార్థ పరిచర్యలో బలంగా వాడబడడానికి కారణం ఏంటో తెలుసా? అననీయ సప్పిర లాంటి కుటుంబాలు ఎన్నో పౌలు భక్తుడిని అద్భుతమైన రీతిలో ప్రోత్సహించాయి, సపోర్ట్ చేశారు, ప్రాణాలు ఇవ్వడానికైనా ముందుకు వచ్చేసారంట వాళ్ళు. ఎంత అద్భుతమైన లక్షణాన్ని కలిగి ఉన్నారు. మన కుటుంబాలు అట్టి విధానంలో ఐక్యతలో ఎదుగునుగాక, మన సంఘాలు అట్టి విధానంలో ఐక్యతలో బలపడునుగాక. శుక్రవారం ప్రతిసారి దేవుని దగ్గరకు వచ్చిన మనందరం కూడా వీ హ్యావ్ టు క్రై అవుట్ ఇన్ ద ప్రైజ్ ఆఫ్ గాడ్. భారతదేశంలో దేవుని బిడలు, దేవుని సంఘాలు ఐక్యతతో వర్ధిల్లినట్లుగా దేవుని బిడ్డలందరూ ఒకే నినాదం, ఒకే స్వరం, ఒకే దర్శనం, ఒకే లక్ష్యం మనం కలిగి ఉండగలిగితే అంతకన్నా ఆధిక్యత మరొకటి లేదు. ప్రభు రాజ్య స్థాపనలో దేవుడు మాట్లాడుతున్నాడు, నిత్యము వారు నాకు భయపడినట్లుగా నేను వారికి ఏక హృదయాన్ని కలుగు చేస్తున్నాను. అలాంటి అనుభవాల్లో మనం ఎదుదామా, అలాంటి ఆశీర్వాదాల్లో మనం ముందుకు సాగిపోదామా. దేవుడు దయచేయవాడు, అభయాన్ని దయచేస్తున్నాడు. రెండవది, ఆయన తను వెతుకు వారికి ఏమిస్తున్నాడు, ఆయన ఫలమును దయచేస్తున్నాడు. మూడవది, ప్రేమలో అభివృద్ధి పొందినట్లుగా తన కృపను విస్తరింపజేస్తున్నాడు, దయచేస్తున్నాడు. నాలుగవది, దేవుడు మనకు ఏక హృదయమును, ఏక మార్గమును దయచేస్తున్నాడు.